పనికి రానోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట. ఏం చెప్తున్నానో అర్థమైందా రాజా? ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా టైం ఉంది. మూడు రాజధానులు కడతా అన్నాడు, మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలైలా. విశాఖపట్నంలో ఒక బస్టాండ్ కట్టాడు, పునాదిలో థర్మకోల్ బస్టాండ్. గట్టిగా గాలి వస్తే బస్టాండ్ పడిపోయింది, కూలిపోయింది. జగన్ ముఖం కింద పడిపోయింది. ఆ బస్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 40 లక్షల రూపాయలు. అది ఈ సైకో జగన్ కెపాసిటీ. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ పోలవరం అవుతే ఈ సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. అందుకే ఈరోజు పోలవరం పనులు జరగటం లేదు. జగన్ది ఒక దరిద్రపు పాదం.